Dear colleagues and friends from School Education Department, today, ee roju naaku department lo, School Education Department lo, last day. కాబట్టి మీ అందరితో ఒక ఫేర్వెల్ మెసేజ్ కానీ ఫేర్వెల్ థాట్స్ కానీ మీ అందరితో షేర్ చేయాలని అనుకున్నాం. మొదటి మీ అందరికీ స్టార్టింగ్ ఫ్రమ్ స్కూల్స్లో పనిచేసిన మా టీచర్స్ ఫ్రెండ్స్ కానీ ఎంయూ ఆఫీస్ స్టాఫ్ కానీ డిప్యూటీ డిఓ ఆఫీస్ స్టాఫ్ డిఓ స్టాఫ్ కమిషనరేట్ స్టాఫ్ డిఫరెంట్ కార్పొరేషన్ స్టాఫ్స్ ఇంజనీయర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్స్ మీ అందరికీ నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాము. లాస్ట్ 1.5 ఇయర్లో నేను చాలా నేర్చుకున్నాము. నా నాలెడ్జ్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గురించి కానీ నా స్కిల్స్ కానీ నా తెలుగు కానీ బాగా ఇంప్రూవ్ అయింది. దీనికి నేను సహృదయంగా మీ అందరికీ నేను ధన్యవాదం తెలియజేస్తున్నాము. ఈ టైంలో ఇంకా ఒక థాట్ మీ అందరితో షేర్ చేయాలనుకున్నాము. మా ఎకనామిక్స్ టీచర్స్ ఫ్రెండ్స్ మనమందరికీ చెప్తారు, ఒక దేశం కానీ ఒక రాష్ట్రం కానీ ఒక డిపార్ట్మెంట్ కానీ ఒక ఆర్గనైజేషన్ కానీ దీనికి గ్రోత్ మన ఎక్కడ నుంచి వస్తుంది అంటే ఆ గ్రోత్ అవుట్ సైడ్ నుంచి రాదు. మనకి తెలుసు జీడిపి అంటే ఎస్డిపి కానీ అంటే ద సమేషన్ ఆఫ్ ద అవుట్పుట్ ఆఫ్ ద ఇండివిజువల్స్ వర్కింగ్ ఇన్ దట్ ఎంటిటీ. ఒక దేశంలో గ్రోత్ వచ్చింది అంటే ఆ దేశంలో ఉన్న ప్రజలకి ప్రతి మనిషికి అవుట్పుట్ పెరిగింది. ఒక స్టేట్లో గ్రోత్ వచ్చింది అంటే ఆ స్టేట్లో ఉన్న ప్రజలకి పీపుల్కి అవుట్పుట్ పెరిగింది. అదేవిధంగా నేను 1.5 ఇయర్లో ఆల్వేస్ మా డిపార్ట్మెంట్లో నా అంతకుముందు నేను వైజాగ్లో ఉన్నప్పుడు నా ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ మన దేశం నుంచి ఉన్న మన రాష్ట్రంలో ఉన్న దేశంకి హైయెస్ట్ పొజిషన్లో అచీవ్ అయిన మనిషి ఇప్పుడు వరకు సిన్స్ ఇండిపెండెన్స్ ఒకే ఆఫీసర్ ఉన్నారు ఇప్పుడు వరకు శ్రీ టిఆర్ ప్రసాద్. ఆయన గుంటూరు పొన్నూరు మండల్ బట్ రిటైర్మెంట్ తర్వాత క్యాబినెట్ సెక్రటరీ పోస్ట్ రిటైర్మెంట్ అయిన తర్వాత వైజాగ్లో సెటిల్ అయినారు. నేను వైజాగ్ కలెక్టర్ ఉన్నప్పుడు టిఆర్ ప్రసాద్ సార్తో నేను చాలా ఒకసారి కలిసేవారు. అండ్ ప్రతిసారి నాకు కలిసినప్పుడు ప్రవీణ్ కలెక్టర్షిప్ ఈజ్ ఓన్లీ 2-3 ఇయర్స్కి ఉంటుంది, తర్వాత మనం అందరూ డిపార్ట్మెంట్లో పనిచేయాలి. డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు ఆ డిపార్ట్మెంట్ గ్రోత్ ఒక మనం ఛాంపియన్గా పనిచేయాలని ప్రతిసారి చెప్పేవాళ్ళు. కాబట్టి నేను స్కూల్ ఎడ్యుకేషన్ సెక్రటరీ అయినప్పుడు కూడా ఇప్పుడు హీఈస్ నో మోర్ విత్ అస్ టిఆర్ ప్రసాద్ సార్, బట్ ఆయన మాట గుర్తు వచ్చింది. ఆ మాట గుర్తు వచ్చిన తర్వాత నేను కూడా ప్రతిరోజు మా డిపార్ట్మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గ్రోత్ పెరగాలి అంటే మనమందరం ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి కమిషనర్ కానీ ఎండిలు కానీ ప్రాజెక్ట్ డైరెక్టర్స్ కానీ డిఓలు కానీ డిప్యూటీ డిఓలు స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ నాన్ అకాడమిక్ మనం అందరం అవుట్పుట్ పెరిగితే డిపార్ట్మెంట్ గ్రోత్ వస్తుంది. వాట్ ఈజ్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గ్రోత్ అంటే లర్నింగ్ అవుట్కమ్స్. అదే సింగిల్ మైండ్ ఫోకస్తో నేను ప్రయత్నం చేశాం. సోషల్ మీడియాలో చాలా వస్తూ ఉంటాయి, మనం సోషల్ మీడియాలో నేను చాలా చూసాం. ప్రిన్సిపల్ సెక్రటరీ చాలా విజిట్లో ఎంప్లాయీస్కి హ్యూమిలేట్ చేసేవారు. నేను నాకు తెలుసు, దేవుడు తెలుసు, ఇప్పుడున్న సరే ఎవరికో మనంకి నేను కావాల్సిన హ్యూమిలేట్ చేయడానికి ఆ మనస్తత్వం పెట్టి ఎవరితో మాట్లాడలేదు. లాస్ట్ 1 ఇయర్లో 40-50 విజిట్ చేస్తూ ఉంటాం. ఈ 50 విజిట్లో కూడా దాదాపుగా 250 మంది టీచర్స్ కానీ హెడ్ మాస్టర్స్ కానీ ఇంజనీయర్స్ కానీ టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్తో కలిసి మీరు వాళ్ళతో ఎవరితో 1-to-1 అడగండి, కాన్ఫిడెన్స్లో తీసుకొని 1-to-1 అడగండి. నేనే చెప్పిన ఎప్పుడన్నా నేనే చేసిన సంవాదం వాళ్ళకి ఎప్పుడన్నా సరే ఒక హ్యూమిలేటింగ్గా ఇంటిమిడేటింగ్గా
ఒక ఆలాగా కనిపించిందా, లేదా ఆ కాన్వర్సేషన్ తర్వాత వాళ్ళు అవుట్పుట్ తర్వాత నేను వెళ్ళిన తర్వాత పెరిగిందా లేదా? అంటే ఓకే, మా 30 మినిట్స్ కాన్వర్సేషన్కి, 25 మినిట్స్ కాన్వర్సేషన్ ఫీల్డ్ ఉన్న కాన్వర్సేషన్కి ఒక 30 సెకండ్ క్లిప్పింగ్లో చూపించి ఆ కాన్వర్సేషన్కి న్యాయం లేదు. నేను ఐఎమ్ ఆల్సో, నేను కూడా 53-year-old మ్యాన్, నాకు తెలుసు, బాగా తెలుసు ఎవరికి అన్నెసెసరీగా మనం ఎవరికి ఇన్సల్ట్ చేస్తే, ఎవరికి అన్నెసెసరీ హ్యూమిలేట్ చేస్తే దేవుడు వేరే ఫామ్తో ఇంకా మనకి చెప్పిస్తారు. ఆ అవేర్నెస్ నాకు ఫస్ట్ 5-10 ఇయర్స్లో ఉద్యోగంలో వచ్చింది. కాబట్టి నేను ఏమైనా కాన్వర్సేషన్ చేశాము, మా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ గ్రోత్, లెర్నింగ్ అవుట్పుట్స్ పెరగాల దీనికోసం చేశాం తప్ప ఎవరికి ఎవరికి చిన్న చూపించడానికి, ఎవరికి ఇన్సల్ట్ చేయడానికి చేయలేదు. అప్పుడు కూడా ఎవరికి నా ద్వారా అలాగా ఫీలింగ్ వచ్చింది, నేను 99% భావిస్తున్నాము ఆ 200-300 మెంబర్స్, 400 మెంబర్స్, 600-500 మెంబర్స్ ఎవరికి వాళ్ళ ఫీలింగ్ ఉండదు నేను భావిస్తున్నాము. కానీ అయినా సరే నేను అలాగా ఫీలింగ్ వచ్చింది అనుకో, ఎవరికైనా వచ్చింది అంటే నేను చేతి జోడి వాళ్ళతో ప్రార్థన చేస్తున్నాము, ప్లీజ్ డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. మీ 500 మంది ఎవరున్నారు, ఎవరితో కలిసాము నాకు తెలియదు. ఇప్పుడు నేను ఫ్యూచర్ లైఫ్లో కూడా నేను ఎప్పుడు కలను, వారు నాతో కలరు, మీరు నేను వాళ్ళతో కలరు. కాబట్టి నేను అలాగా మనుషులకి ఎవరితో నేను కలను, ఎందుకు నేను ఒక మనిషి ఒక మనిషికి అపమానం చేయాలి అంటే నాకు అలాగా మనసు లేదు. సో నేను వాళ్ళందరితో కోరుతున్నాము, మిగతా వాళ్ళు కూడా ఎవరు వాళ్ళు చూసి మాలాగా మా కలీగ్స్కి ఎలా ఫీలింగ్ వస్తుంది, ఆయన ఏమిటి అట్లా అనుకున్నారు, అలాగా ఫీలింగ్ కూడా ఎవరికి వస్తే వాళ్ళకి కూడా నేను చేతి జోడి ప్రార్థన చేస్తున్నాము, దయచేసి డోంట్ టేక్ ఇట్ టు హార్ట్. ఇట్ వాజ్ నెవర్ 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 మై ఇంటెన్షన్. సో ఐ థాట్ దిస్ ఈస్ ద మెసేజ్, వాట్ ఎవర్ ఐ డిడ్ ఇట్ ఈస్ ఓన్లీ తద్వారా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి ఇంకా మంచి పేరు రావాలి, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇంకా బాగా గ్రోత్ రావాలా చెప్పి నేను చేయడం జరిగింది. రెండుది, ఎప్పుడైనా సరే నేను వేరే వేరే డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు కూడా, మీకు ఎక్కడైనా సరే నేను జిల్లా విజిట్కి వచ్చినప్పుడు కూడా, ఇప్పుడు సార్ మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లేరు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు మా డిపార్ట్మెంట్ లేరు కాబట్టి ముఖ మాట అవసరం లేదు, ఖచ్చితంగా ఇక్కడ నుంచే మీరు నిన్న కనపడితే ప్లీజ్ ఐ విల్ ట్రై టు మీట్ యూ. మీరు కూడా ఆ కాన్సెప్ట్తో మీరు రెసిప్రికేట్ అవ్వాలి. నేను కాదు, ఎనీ ఐఎస్ ఐపిఎస్ ఆర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్, మనం ఎవరు వేరే స్టేట్ నుంచి వస్తారు, మనకి ఆంధ్రప్రదేశ్లో ఎవరు రిలేటివ్స్ లేరు, ఫ్రెండ్స్ లేరు, ఎవరు మనతో పని, ఏ డిపార్ట్మెంట్లో పని చేస్తాము ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీసే మా రిలేటివ్స్, ఆ డిపార్ట్మెంట్లో ఉన్న ఎంప్లాయీసే నా ఫ్రెండ్. ఇప్పుడు కూడా దాదాపు నేను జిల్లా చేసాం, డిస్ట్రిక్ట్లో చేసాం, డిపార్ట్మెంట్ చేసాం, ఇప్పుడు కూడా అవుట్ సైడ్ డిపార్ట్మెంట్ కలుస్తామంటే ఈ వాళ్ళ ఎంప్లాయీస్తో కలుస్తాం తప్ప మనం స్టేట్లో అట్లా కల్చర్ లేదు. బికాజ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండొచ్చు చెప్పి మనమే యాజ్ ఏ ఐఏఎస్ ఆఫీసర్గా ఎవరితో ప్రైవేట్ వాళ్ళతో సంబంధం పెంచము, ఎందుకంటే తెలియదు ఎప్పుడు కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్ రావచ్చు.
కాబట్టి ఈ రిలేషన్షిప్ నేను ఈరోజు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో నుంచి వెళ్తున్నాము, కానీ ఆ రిలేషన్షిప్ ఈ దిస్ పోస్ట్ పొజిషన్స్ ప్రాజెక్ట్స్ ఒక దేవుడు ఇచ్చిన మీన్స్ టు డెవలప్ ఒక హ్యూమన్ హ్యూమన్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్ మనం ఇంకా పెరగాలి. మీరు ఎప్పుడైనా సరే ఎక్కడ కనపడితే ఖచ్చితంగా మనం వీ షుడ్ టాక్. మీ ఇప్పుడున్నా సరే మీరు బాగా మంచి వర్క్ చేసినప్పుడు మీకు ఆ ఫీలింగ్ వస్తే ఓ పాత ప్రిన్సిపల్ సెక్రటరీతో కూడా ఒకసారి షేర్ చేద్దామంటే ఖచ్చితంగా మీ వర్క్ మీ మంచి వర్క్ నాతో షేర్ చేయండి. మై మొబైల్ నంబర్ మీ అందరికీ తెలుసు, 9013133636. ఒక స్కూల్ గ్రోత్ ఏ గ్రోత్ ఆఫ్ ఏ చైల్డ్ స్టూడెంట్ ఆర్ ఏ గ్రోత్ ఆఫ్ ఏ టీచర్ కాంట్రిబ్యూట్స్ టు ద గ్రోత్ ఆఫ్ ఎ డిపార్ట్మెంట్. ఒక టీచర్ అవుట్పుట్ పెరిగితే, ఒక టీచర్ స్టూడెంట్ అవుట్పుట్ పెరిగితే డిపార్ట్మెంట్ అవుట్పుట్ పెరుగుతుంది, తద్వారా దేశం అవుట్పుట్ పెరుగుతుంది. మనం ఎప్పుడైనా సరే ఆ మ్యాక్రో పిక్చర్ లేదు, నా ఒకటే అవుట్పుట్ పెరిగితే ఏం జరుగుతాయి ఎప్పుడు ఆలోచన చేయకూడదు. మన నా గ్రోత్ ద్వారా మా దేశం గ్రోత్ కూడా పెరుగుతుంది, నా అవుట్పుట్ పెరిగితే నా దేశం జీడిపి కూడా పెరుగుతుంది. ఆ కనెక్ట్ ఆల్వేజ్ మన మైండ్లో ఉండాలి. అండ్ గైడింగ్ ప్రిన్సిపల్ అంతకుముందు కూడా నేను చాలాసార్లు చెప్పాము, ఈరోజు నా అవుట్పుట్ నిన్న నుంచి ఎక్కువ ఉండాలి, ఇంకా కష్టపడతాము రేపు అవుట్పుట్ ఈరోజు నుంచి ఎక్కువ ఉండాలని చెప్పి మనం ట్రై చేయాలి. నేను నా కోసం అది పెట్టుకున్నాము లక్ష్యం, కాబట్టి మీ అందరితో షేర్ చేసుకుంటున్నాం. మీరు కూడా మనమందరం కూడా అట్లా ట్రై చేయాలి. అండ్ లాస్ట్లో మీరందరూ నాకు ఎంత హెల్ప్ చేశారు మళ్ళీ థ్యాంక్స్ చెప్తూ, ఐ ఆల్సో రిక్వెస్ట్ యూ, నేను మీ అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము, మనం సొంత ఫ్యామిలీ గ్రోత్ కోసం కూడా మనం బాగా కష్టపడాలి, ఫోకస్ చేయాలి. మన పిల్లలు కానీ మన స్పౌస్ కానీ దీనికి నా పర్సనల్ థాట్ ఆర్ పర్సనల్ అడ్వైజ్ ఆర్ పర్సనల్ వాటెవర్ మనం చెప్పచ్చు, ఈజ్ పర్సనల్ అడ్వైజ్ విల్ బి, మీరు ఫ్యామిలీ అందరు కలిసి ప్రతిరోజు డిన్నర్ చేయాలి. ఆ డిన్నర్ టైంలో వాట్సాప్ ఉండకూడదు, టీవీ ఉండకూడదు, ఆ అలవాటు పెంచుకోవడానికి ట్రై చేయండి. అంటే లేదు చాలా డిఫికల్ట్, మనం ఆఫీస్ వర్క్ చాలా ఉంటాయి, ఎక్కడ మనం కలిసి ఎక్కడ చేయగలుగుతాము, మనం వేరే టైంకి వస్తాము, పిల్లలు అప్పుడు వరకు దే విల్ గో టు బెడ్ అప్పుడు వాళ్ళకి పొద్దున్న స్కూల్ వెళ్ళాలి. ఎస్ దే విల్ బి మెనీ ఛాలెంజెస్, బట్ టు అచీవ్ ఎనీథింగ్ గుడ్ ద పాత్ ఈజ్ డిఫికల్ట్ ఓన్లీ. నేను ఫ్రెండ్స్లో కానీ సీనియర్స్లో కానీ నేను అబ్జర్వ్ చేశామంటే ఎవరు పిల్లలు బాగా చేశారంటే, ఎవరు మంచి వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్ ఎవరిది ఉంది అంటే, ఏ ఫ్యామిలీలో హస్బెండ్ వైఫ్ పిల్లలు కలిసి డిన్నర్ చేస్తారు ప్రతిరోజు, అండ్ ఆ 30-35-40 మినిట్స్ ఫ్యామిలీ ఈ పిల్లలు ప్లస్ పేరే హస్బెండ్ వైఫ్ వాళ్ళ గురించి వాళ్ళందరూ మాట్లాడుకుంటారు, ఫ్యామిలీ గురించి మాట్లాడుతున్నారు ప్రతిరోజు. సండే మాట్లాడుకుంటాము, వీకెండ్ వరకు మాట్లాడుకుంటాము, అక్కడ లేవు గ్రోత్ ప్రతిరోజు. పర్సనల్ ఫ్రంట్లో నా పర్సనల్ సలహా అంటే, ఈ హ్యాబిట్ డెవలప్ చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. యాజ్ నేను ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ ఫ్రమ్ ద డిస్క్ ఆఫ్ ప్రిన్సిపల్ సెక్రటరీలో చెప్పాము, ఎనీథింగ్ న్యూ విచ్ వీ డూ 100 డేస్ చేస్తే ఆటోమేటిక్గా అది మనది లైఫ్ లాంగ్ అలవాట్, లైఫ్ లాంగ్ హ్యాబిట్గా డెవలప్ అయిపోతుంది. సో యూ షుడ్ ఆస్క్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ టేక్ దిస్ ఛాలెంజ్, నెక్స్ట్ 100 డేస్ ప్రతిరోజు నేను
నా స్పౌస్తో నా చిల్డ్రన్తో ప్రతిరోజు డిన్నర్ అని నేను ఆ హ్యాబిట్ స్టార్ట్ చేయగలుగుతామా, సాధించగలుగుతాము? 100 డేస్ ఎవ్రీ డే విదౌట్ ఎ బ్రేక్, ఆ హెడ్ తద్వారా ఈ హ్యాబిట్ డెవలప్ అవుతాయి. తద్వారా మీ ఫ్యామిలీ ఇంకా డెవలప్ అవ్వాలి, మీ పిల్లలు ఇంకా బాగా డెవలప్ అవ్వాలి. నేను అప్పుడప్పుడు సారి నేను నా ఓన్ స్టేట్లో నా నాన్నగారు చీఫ్ ఇంజనీర్ ఎలక్ట్రిసిటీ బోర్డులో, సో అప్పుడు ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉన్న మన పిల్లలు ఎవరు ఎంప్లాయీస్ ఉన్నారో పిల్లలు మనం గ్రూప్ చేసినప్పుడు మాట్లాడేవాళ్ళు. దట్ ఉత్తరప్రదేశ్లో ఆ ప్రకారం ఈ ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేసిన ఎంప్లాయీ పిల్లల గ్రూప్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫార్మిడబుల్ గ్రూప్, వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ గ్రూప్గా ఉంది. అదేవిధంగా నాకు నేను లాస్ట్ 1 మంత్లో చాలా మంది షేర్ చేస్తాం, ఒక్కసారి మనం డిపార్ట్మెంట్లో ఉన్న టీచర్స్ ప్రిన్సిపల్స్ వాళ్ళ పిల్లలుగా ఒక గ్రూప్ ఏర్పాటు చేస్తే ఇట్ విల్ బి వన్ ఆఫ్ ద మోస్ట్ ఫార్మిడబుల్ గ్రూప్. సో ఈ హ్యాబిట్తో మీ పిల్లలు కానీ మీరు కూడా ఇంకా బాగా పొజిషన్కి వెళ్ళాలి. మీ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉండాలా, మీ సొంత పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉండాలి, మీకు మీ స్పౌస్లో ఇంకా గ్రోత్ రావాలి. దేవుడితో మళ్ళీ ప్రార్థన చేసి సెలవు తీసుకుంటున్నాను.